ఇలాంటి సినిమాల్లో అందమైన అత్తయ్యలు, అందమైన అమ్మలు హీరోలకు హీరోయిన్లకు కావాల్సి వస్తోంది. పాత సినిమాల్లో అయితే అమ్మ, అత్త, అక్క పాత్రలకు అందంతో పెద్దగా పని ఉండేది కాదు. జస్ట్ వాళ్ళు బాగా నటిస్తే చాలు. కానీ ఇప్పుడు నటనతో పాటు అందం కూడా చాలా కంపల్సరీ అయిపోయింది దర్శక నిర్మాతలకు. అందువల్లనే నదియా, ప్రియా, పవిత్ర తదితర తారలు అందమైన అత్త, అందమైన అమ్మ పాత్రలను పోషిస్తున్నారు. అయితే రీసెంట్ గా అమ్మ పాత్రలను పోషిస్తున్న పవిత్ర ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. తన తండ్రి కన్నడ సినీ పరిశ్రమలో పెద్ద నటుడని, అయితే దురదృష్టవశాత్తు ఆయన తన చిన్నతనంలోనే చనిపోయారని పేర్కొన్నారు. ఇక అప్పటి నుండి ఇంటికి సంబంధించి తరవంతు బాధ్యతను నెత్తిన వేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ టైంలో తొలుత సినీ ఇండస్ట్రీలో నటించేందుకు వెళ్ళినప్పుడు వాళ్ల బిహేవియర్ తన పట్ల డిఫరెంట్గా ఉందన్నారు. తమకు నచ్చినట్లు చేసేవారు, ఏది చెబితే అది చేయాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పుకొచ్చింది పవిత్ర. ఈ విషయంపై పెద్దగా చెప్పకపోయినప్పటికీ వారిపైన తనకేమీ కోపం లేదని వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీ అనేది తనకు గ్రాండ్ వెల్కమ్ చెప్తుందని అనుకున్నానని, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో అర్థమైందన్నారు. ప్రస్తుతం తనకు వచ్చే పాత్రలో నటిస్తూ చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర. Tollywood.